సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేసే ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్టమే. వీటినే కిస్మిస్ పండ్లని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా స్వీట్లు, తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. అయితే ఈ ఎండు ద్రాక్షలను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయట. ప్రధానంగా పలు రకాల అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్షల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. నిత్యం కొన్ని ఎండు ద్రాక్షలను తింటుంటే దాంతో రక్తం బాగా తయారవుతుంది. విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు కిస్మిస్ పండ్లలో ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులకు అడ్డుగోడగా నిలుస్తాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్షలను తినడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంతటికి కావలసిన శక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, పిల్లలకు కిస్మిస్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు నిత్యం కొన్ని కిస్మిస్ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు ఎండు ద్రాక్షలను తింటుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఉదయాన్నే ఎండు ద్రాక్షలతో పాటు కొన్ని వెల్లుల్లి రేకుల్ని పచ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వస్తుంది. ఎండు ద్రాక్షలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడతాయి. జీర్ణ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. మలబద్ధకం తొలగిపోతుంది. గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. ఎండు ద్రాక్షలు యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు కిస్మిస్ పండ్లను తింటుంటే త్వరగా కోలుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.